वेलकम टू डबल जी न्यूज एदुटुवारिकी सहायम चेयडम चाला आदर्शनीयम लक्कवरम ग्रंथालय रीडर्स फारम अध्यक्षुलु तडिकमल्ल रामकृष्ण पेद्दापुरम चेक्पोस्ट वद्द भारीगा मद्यम पट्टिवेत 34 सीसालनु स्वाधीनं चेसुकुन्न पोलीसुलु करोना कष्टकालंलो प्राणालकु तेगिंचि धैर्यंगा मुंदुकु वेळ्ळि एदुटुवारिकी सहायम चेयडम चाला आदर्शनीयमनि लक्कवरम ग्रंथालय रीडर्स फारम अध्यक्षुलु तडिकमल्ल रामकृष्ण अन्नारु लक्कवरम ग्रंथालय आवरणलो कामवरपु कोट यांटी करोना हेल्पिंग टीम सभ्युल अभिनंदन कार्यक्रमानि निर्वहिंचारु ई सन्दर्भंगा पलुवुरु व्यक्तुलु हेल्पिंग टीम सेवलनु कोनियाडि वीरमल्ल मदनु घनंगा सत्करिंचारु పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డికి నుంచి తీవ్ర వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజానీకం నుంచి బలంగా వినిపిస్తున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని తిట్టిపోస్తున్నారు. జిల్లా సాధనకు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నా ఎమ్మెల్యే ఒక దొంగ మాదిరి తప్పించుకుంటూ తిరుగుతున్నాడని సంచలన కామెంట్స్ చేస్తున్నారు. పరకాల అమరవీరుల జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులతో పాటు వివిధ సంఘాల నేతలు జేఏసీ భాగస్వాములే ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది అమరులయ్యారని వారి త్యాగాలకు గుర్తుగా పరకాల పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపడుతున్నారు. పరకాల జిల్లా కేంద్రం అయితే ఈ ప్రాంత ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాలు పెరగడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల మంజూరు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపూడి మండలం పెద్దపూడి గ్రామంలో బి అప్పారావు సెరిబ్రల్ మలేరియాతో మరణించిన కారణంగా వారి కుటుంబ సభ్యులను వనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా రక్త పరీక్షలు నిర్వహించవలసిందిగా మరియు వారికి తగు వైద్య సేవలు సూచనలు ఇవ్వవలసిందిగా సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలు మరియు గ్రామంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని అవసరమైన చోట ప్రత్యేక చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ అధికారులు ఆదేశించారు. మరి మలేరియా ఏమన్నా ఇక్కడికి అటాక్ అయ్యి ఉండొచ్చని భావిస్తున్నా. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత తీవ్రమైన జ్వరంతో పాటు బ్రెయిన్కి కూడా మరి ఎఫెక్ట్ అవ్వడంతో కామాలోకి వెళ్ళి 4-5 రోజులు కామాలో ఉన్న తర్వాత చనిపోవడం జరిగింది. ఈ లక్షణాలను బట్టి చూస్తుంటే మా పూర్తిగా నిర్ధారణ అవ్వకపోయినా మలేరియా అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అతని కుటుంబ సభ్యులందరినీ కూడా స్క్రీనింగ్ చేయమని మన పెదపూడి కృష్ణా జిల్లా నందిగామ వీరులపాడు మండలం పెద్దాపురం చెక్పోస్ట్ వద్ద తనిఖీలో భాగంగా మద్యం పట్టుబడింది. మోటార్ సైకిల్లో ఉన్న 34 సీసాలను వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వీరులపాడు పోలీసులు తెలిపారు. మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తికి కేతనకొండకు చెందిన కొమ్మూరి వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. ఎవరండి? కంగారు పడకయా? వాడి దేత్తం నువ్వెందుకు కంగారు పడుతున్నా? ఆ బండి కొద్దిగా వెనక్కి వెళ్ళమానా.
సూర్యాపేట జిల్లా మునిగల మండలం నేలమది గ్రామంలో సిపిఎం గ్రామ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శులు మల్లు నాగార్జునరెడ్డి, బుర్రి శ్రీరాములు హాజరయ్యారు. తమ్మినేని వీరభద్రం జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడుతూ, ఎక్కడ అన్యాయం, అవినీతి, అక్రమాలు, పేదరికం ఉంటుందో అక్కడ ఎర్ర జెండా నిలబడుతుంది అని అన్నారు. అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ, పేదలను ఎక్కడైతే దోచుకునే ప్రభుత్వాలు ఉంటాయో అక్కడ పేదల తరపున పోరాడటానికి సిపిఎం ఎర్రజెండా నిలబడుతుందని, పేదలకు విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్య తీరే వరకు నిరంతరం ఎర్రజెండా నిలబడుతుందన్నారు. విశాఖ మా సభలను ఎర్ర జెండా, తలి ఎర్ర జెండా, జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్లకు తన బైక్పై వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి బయలుదేరిన ఆయన తన బైక్పై మచిలీపట్నం డీఎస్పీ మసూమ్ భాషాను ఎక్కించుకుని పోలీస్ స్టేషన్లను సందర్శించారు. తొలుత నగర ప్రధాన రహదారిలో ఉన్న ఆర్పేట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు స్టేషన్ రికార్డులను పరిశీలించారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బీజేపీ లీడర్ మరియు మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర భార్య జమునారెడ్డి ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. హుజూరాబాద్లో జమున పంపిణీ చేసిన గడియారం ఓ వ్యక్తి నేలకేసి కొట్టి నిరసన తెలిపారు. హిమాయత్ నగర్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నాయి. దోస్ ఆడావాగు, ఆమ్రపూర్ వాగు ఒక్కసారిగా భారీ వర్షాలు పడటంతో సాగర్లోకి వరద నీరు భారీగా చేరుకున్నాయి. ఇదే విధంగా అర్ధరాత్రి వరకు కొనసాగితే ఏ క్షణంలో అయినా గేట్లు ఎత్తే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. రాజేంద్ర నగర్, హిమాయత్ నగర్ భారీ వర్షాలు, భారీగా వరద నీరు వచ్చి చేరడంతో దాదాపుగా హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. సగం ఫీట్లు పూర్తిగా నిండితే గేట్లు ఎత్తే ఛాన్స్ ఉందని బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ వారు లోతట్టు ప్రాంత ప్రజలకి హెచ్చరిక జారీ చేశారు. మూసీ నది పక్కనే ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పలు బస్తీలలో, కాలనీలలో వెళ్లి ప్రకటన చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో సుమారు 500 మంది వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పుట్టగూడెం, కొండరి చెరువు, మల్లైగూడెం, నర్సాపూర్ రాజపేట మండల కేంద్రం నుంచి 500 మంది ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఆయిలయ్య సమక్షంలో చేరారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారికి బిర్లా ఆయిలయ్య స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా ఉంటూ పార్టీ అభివృద్ధితో పాటు ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.
తెలిపారు. బిర్లా ఇలా మాట్లాడుతూ, నేను ఒక కార్యకర్తలాగా పనిచేస్తానన్నారు. ఆలేరు అభివృద్ధిలో అందరం కలిసి ముందుకు వెళ్లామని తెలిపారు. యువత ఏం కావాలని ప్రశ్నిస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు పెద్ద పీట ఉంటుంది. అన్ని వర్గాలు కలుపుకొని ప్రత్యేకంగా రేపు ప్రతి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే బడుగు బలైన వర్గాలకు నిమ్న జాతులకు కూడా మళ్ళీ అధికార పదాలు అందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఏ రకంగా అభివృద్ధి చేయలేదు. కేసీఆర్ మాయ మాటలు ఇక్కడ నమ్మడం లేదు. మొన్న మళ్ళా కలిపొని మాటలతోటి నేను ఉద్యోగాలు నింపుతా అంటున్నాడు. అందరు వస్తారు వెనక యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో న్యాయ సలహా కేంద్రాన్ని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్థానిక ఐద్వా కార్యాలయంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో కుటుంబ న్యాయ సలహా కేంద్రం ప్రారంభానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుటుంబ న్యాయ సలహా కేంద్రాన్ని బాధిత మహిళలు సద్వినియోగం చేసుకుని సమస్యలు సానుకూలంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. కుటుంబ పరంగా సమాజ పరంగా వివక్షతలకు దాడులకు హింసకు గురవుతున్న మహిళలకు అండగా నిలిచేందుకు న్యాయ సలహా కేంద్రం తోడ్పడుతుందన్నారు. మహిళలు ఒక వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో మనం ముందుంటున్నాం. అన్ని రంగాల్లో ఇవాళ ఎదుగుతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సెన్సార్ బోర్డు లాంటివి కూడా చూడరాని కార్యక్రమాలు కూడా ఇవాళ నెట్లో పెడుతున్న పరిస్థితి. దానికి అడ్వాన్స్ అయిన పిల్లలు ఇవాళ యువత అవన్నీ చూసి కూడా ఈరోజు పెడదారి పడుతున్న పరిస్థితి వాళ్ళకి లేని ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వీరనారి ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో కుటుంబ న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలు ఎవరైతే కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి బాసటగా నిలుస్తూ ఉంది ఐలమ్మ ట్రస్ట్. ఆ నేపథ్యంలోనే ఈరోజు భువనగిరి జిల్లా టౌన్లో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబ న్యాయ సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కుటుంబ న్యాయ సలహా కేంద్రానికి ఒక కన్వీనర్, ఇద్దరు సభ్యులు, ఒక డాక్టర్, ఒక లాయర్ తోటి కమిటీ వేయటం జరిగింది. కాబట్టి దీని యొక్క నేపథ్యం ఏంటంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. విద్యుత్ కేంద్రంలోని బ్యాచింగ్ ప్లాంట్లో పడి ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని శివకుమార్గా గుర్తించారు. శివకుమార్ విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికుడుగా పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం శివకుమార్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శివకుమార్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురా ఎక్స్ రోడ్ వద్ద గత ఏండ్లుగా బ్రిడ్జ్ నిర్మాణము నత్తనడక నడుస్తోంది. ఓవైపు వర్షాలు గుంతలు పడ్డ రోడ్డు వాహనదారులతో పాటు ఇక్కడి స్థానికులకు ఇబ్బందిగా మారింది. కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి గుట్టపైన స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారి కళ్యాణం వైభవంగా అర్చకులచే జరిపించారు. హైదరాబాద్ వాస్తవ్యులు పిట్ట జగన్మోహన్ రెడ్డి దంపతులు కళ్యాణం మరియు అన్నదానం చేయించారు. అలాగే విద్యుత్ శాఖ మంత్రి గుంటకడ్ల జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపించి ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తలచే భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో సిపిఎం పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కేవీ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు, ఆస్పరి మండలానికి సాగునీరు తాగునీరు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. గతంలో కోనేరు రంగారావు భూసిపరస్ కంపెనీ లెక్కలు తీసింది. మరి అట్లాంటి భూములను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి తలా ఒక ఎకరం భూమి ఇచ్చి ఎందుకు ఆదుకోకూడదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు నవరత్నాల్లో ఈ వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతం నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి ప్రాంతంగా ఉంది. వేదవతి రిజర్వాయర్ నిర్మాణానికి మరి గత 2018 తెలుగుదేశం పార్టీ మరి చివరిలో మరి 1600 కోట్ల రూపాయలతో డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసింది. కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించారు. ఆ ప్రాజెక్టుతో వచ్చేటువంటి నీళ్లు మొత్తం ఆస్పరి మండలం తప్ప మిగతా 5 మండలాలకు ఆ నీళ్లు మరి సాగునీళ్ళు తాగునీళ్ళు అందే. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని పెద్ద హోతురు గ్రామం గత 4 నెలల నుండి చిన్న సన్నకారు కుటుంబాలకు రేషన్ బియ్యం అందడం లేదని ఈ విషయం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని ఈ విషయంపై ఉన్నతాధికారులు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. ఎవరు కొడుతున్నారమ్మా మిమ్మల్ని? వాళ్ళే భీమ్ వేసేవాళ్ళు. ఎవరు ఏం అధికారం ఉండదు, ఏం అధికారం ఉండదు, ఏం చేయాలి లెంజ లేచిపో. నిన్ను ఎవరు ఎవరు తోలుకొనొచ్చో తోలుకొనొచ్చుకో, నీ బుద్ధిమోడు తోలుకొనొచ్చుకో, నీ అప్పు గొంతు పెట్టేవే, నీ అమ్మ గొంతు పెట్టేవే అని అడిగినారు వాడు. వాడు అప్ప సొమ్మ, వాడు అమ్మ సొమ్మ, వాళ్ళ ఇంట్లో నుంచి మోసుకొని మా కేసాడు గవర్నమెంట్ సొమ్మ వేసి ఈ విషయాన్ని అధికారం మేరు కదా. మరి పోయి అడిగితే గాడిది లెంజ చెప్పుకొని కొట్టాము, చేను తెలుగు కొట్టు, ఇల్లు తెలుగు కొట్టు అని వాడు వాడు ఏమన్నా సొమ్ముదేనే మేము గవర్నమెంట్ సొమ్ము వేసేసి అంత అవతారాలు చేస్తాడు. మీకు ఇప్పుడు 8 రోజుల నుండి బియ్యం రావడం లేదు? 4 నెలల నుంచి ఒక గింజ కానీ వేయలే. మీరు ఎక్కడన్నా అధికారు నూతన విద్యా విధానంలో సవరణలు చేయాలని ఎస్టీయు తాలూకా సమితి ఆధ్వర్యంలో సాయి జూనియర్ కాలేజీలో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అజయ్బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం రాష్ట్రంలో ఉద్యోగోపాధ్యాయ కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నూతన విద్యా విధానం అమలు చేసే ముందు రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది, పోయి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం నూతన విద్యా విధానంలో సవరణాలు చేయకపోతే ఎస్టీయు ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమాలకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. నరేంద్ర మోడీ దగ్గరికి పోయి దీనికి సంబంధించి అప్పుడే అడ్జస్ట్ అయినారు అనేటువంటి కూడా చెప్పినారు. సరే ఈరోజు ఈ యొక్క నూతన విద్యా విధానం అనేటువంటిది సెంట్రల్ పాలసీ కాబట్టి మన రాష్ట్రంలోనే పూర్తిగా దీని గురించి ఒక అవగాహన అనేటువంటిది మనము కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంగన్వాడీలు 1 నెల క్రితమే అనేక ఉద్యమాలు చేసినారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రాథమిక విద్యకు సంబంధించి పాఠశాలల్లో మమ్మల్ని విలీనం చేస్తారని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చర్చ ఏం చేసుకుంటున్నామంటే మనకు 1-2 క్లాసులు విడగొట్టి వాళ్ళను విలీనం చేస్తారనేటువంటిది ఇక్కడ చర్చ జరుగుతుంది. సరే 3, 4, 5కు సంబంధించి
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో ఆర్ఎన్బి సిసి రోడ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో ప్రతి గ్రామంలో అన్ని ఏరియాల్లో సిసి రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ సిసి రోడ్లు శంకుస్థాపన చేసి ప్రారంభించామని అన్నారు. సిమెంట్ రోడ్డు కంప్లీట్గా వేయడానికి ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాన్ని ఉన్నతాధికారులు పంపించడం జరిగింది. రేపు సోమవారం నుంచి కూడా దాని గురించి నేను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పూర్తిగా ఈ 2 కిలోమీటర్ల దూరాన్ని కూడా సిసి రోడ్డు వేసేసే వేయించుకునే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా బరువు చేయటం అంటే రోడ్డు దిగంగానే సైడుకు మట్టి రోలేటటువంటి ప్రొవిజన్ ఈ రోడ్డు ఎస్టిమేట్లో లేదని చెప్పి అధికారులు చెప్పిన దాని మీద ఇప్పుడే ఎండిఓ గారిని కోరుకోవడం జరిగింది. జనరల్ ఫండ్లో నుంచి రేపు ఉదయమే ఈ సైడు గ్రావెల్ ద్వారా అని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ గ్రావెల్ ఈ వర్షాల మూలంగా దొరకకపోతే డస్ట్ అయినా సరే తీసుకొచ్చి ప్రెషర్ డస్ట్ వేసి ఎటువంటి ప్రమాదాలు ఇబ్బందులు లేకుండా పూర్తిగా సౌకర్యంగా ఉండేలాగా రోడ్డు ఏర్పాటు చేస్తుంది. ఎండిఓ గారికి నెల్లూరు జిల్లాలోని టౌన్ హాల్లో చోడవరం సుధాకర్ చే రచించబడిన అంబేద్కరిజం పరిచయం అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉద్యమకారులు పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రచయిత చోడవరం సుధాకర్, లెనిన్ అడ్వకేట్ అంబేద్కర్ తదితరులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ దిశగా సరళమైన భాషలో అందరికీ అర్థమైన రీతిలో పుస్తకం రచించారని, సంవత్సరం పాటు ప్రసవ వేదనను అనుభవించి నేడు పురుడు పోసుకోవడం శుభ పరిణామం అన్నారు. నేడు మనం అంబేద్కర్ ఆశయ దిశగా రాజ్యాధికారం మన లక్ష్యంగా పనిచేస్తున్న బ్రాహ్మణ వాదానికి అనువుగా బ్రాహ్మణ అంబేద్కర్గా మనం పనిచేస్తుంటే ఆయన మనవాడు కాదనేది వాస్తవాన్ని గ్రహించండి అంటూ ఈ రోజుల్లో అంబేద్కరిజం పరిచయం ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం అని ఎంతైనా ఉందని అన్నారు. పనిచేస్తూ నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ అంబేద్కరిజాన్ని బహుజనులకు పంచుతూ అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపుతూ అంబేద్కర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని అభిరామ్ ఆసుపత్రిలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మేకపాటి దీప్తి, చిన్నపిల్లల వైద్యులు పవన్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ ద్వారా అభిరామ్ వైద్యశాలలో ఉచిత ఆరోగ్య సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, అర్హులైన వారు తమ ఆసుపత్రుల ద్వారా అందిస్తున్న ఉచిత ఆరోగ్య వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని, కోవిడ్ నేపథ్యంలో ఆసుపత్రులు పూర్తి స్థాయిలో కోవిడ్ వైద్య సేవలను అందించామని, ప్రస్తుతానికి కోవిడ్ సేవలను నిలుపుదల చేసి జనరల్ సేవలు పూర్తి స్థాయిలో అందిస్తున్నామని, 6 విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులతో 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి మనకి. నా పేరు డాక్టర్ దీప్తి మేకపాటి అండి. నేను కాన్పులు గర్భకోశ వ్యాధుల వైద్యురాలిని, స్పెషలిస్ట్ అనమాట. నేను అభిరామ్ హాస్పిటల్లో ఆత్మకూరు నుండి పనిచేస్తున్నాను. మన హాస్పిటల్లో మెయిన్ వచ్చేసి 6 బ్రాంచ్లు ఉన్నాయండి.
ఒకటి గర్భవతులకి ప్లస్ గర్భసంచి వ్యాధులకి సంబంధించిన విభాగం ఒకటి. తర్వాత పిల్లలకి అంటే 24 గంటలు పిల్లల డాక్టర్ అంటే పీడియాట్రిషియన్ 24 గంటలు మన హాస్పిటల్లో అవైలబిలిటీలో ఉంటారు. తర్వాత ఎముకలు నరాల వ్యాధి నిపుణులు ఉన్నారు, వాళ్ళు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. తర్వాత హెర్నియాలు, వరిబీజము, అండవాయువులు, గాల్ బ్లాడర్లో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళకు కూడా మన హాస్పిటల్లో ఆపరేషన్. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని గ్రీన్ హౌస్ రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిన్ని కృష్ణ మరణంలో అనుమానాస్పదాలున్నాయని మృతులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడు చిన్ని కృష్ణ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, ఏ విధంగా మృతి చెందాడో ఫ్యాక్టరీ యాజమాన్యం సమాధానం చెప్పాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, వారి కుటుంబం నేడు రోడ్డున పడకుండా ఉండేందుకు గ్రీన్ హౌస్ యాజమాన్యం 30 లక్షల రూపాయలు నగదు సాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని ఫ్యాక్టరీ ఆవరణ నుంచి తొలగించమని బాధితులు చెప్పారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం పరిధిలో చారుపల్లి మరియు రెడ్డివారిపల్లికి చెందిన గొర్రెల కాపరుడు డి శంకర్, సూర్యనారాయణ, వీరనారప్ప తదితరులకు అదే జీవనాధారం కాగా, గత రాత్రి కురిసిన భారీ వర్షానికి సుమారు 500 పైగా గొర్రెలన్నీ నీటిలో కొట్టుకుని పోయి మరణించాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి నేడు సుమారు 3 కిలోమీటర్ల కొండ ప్రాంతంలో నడక మార్గం ద్వారా ఆ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. నువ్వు ధైర్యం ఉండబోయి, ఏం భయపడి చెప్పిస్తాను. తీసుకొని వాళ్ళు వీళ్ళొస్తారా ఎవడే వస్తారు వాళ్ళు లెక్క వరంత సెలవు ఆదివారం కావడంతో గుత్తికోటకు టూరిస్టులు తాకిడి మొదలైంది. దాదాపుగా 500 మంది పర్యాటకులు రావడం జరిగింది. కరోనా కాలంలో ఇంటి పట్టునే ఉండి కొద్దిగా ఉపశమనం కలుగుతుందని కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు ఇలా గుత్తికోటకు రావడం ఎంతో సంతోషంగా ఉందని పర్యాటకులు తెలుపుతున్నారు. గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయ భాస్కర్, గుత్తికోట గైడ్ రమేష్ పర్యాటకులకు బ్రిటిష్ సమాధుల దగ్గర అప్పటి మద్రాస్ గవర్నర్ సర్ థామస్ సమాధి దగ్గర వాటి చరిత్రను, గుర్రపశాల విశేషాలు తెలుపుతూ కిల్లా వరకు ఉన్న సొరంగాలు, నేలమాలికలు, రాణివాసాలు, మురారి గద్దె వంటి పురాతన కట్టడాలను, అప్పట్లో ఇక్కడ నివాసం ఉన్న రాజవంశాల చరిత్ర వివరించారు. గుత్తికోటకు రోప్వే వేస్తే ఇంకా ఎక్కువ పర్యాటకులు వస్తారని గుత్తికోటను సందర్శించిన పర్యాటకులు తెలియజేస్తున్నారు. అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసి ఒక చిన్న ఆర్గనైజేషన్ చేసి దీన్ని ఇంకా మేము ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. మేము పర్యాటకులు ఏమంటున్నారంటే, ఈ ప్రభుత్వము పెద్దలు, ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఈ గుత్తికోటని త్వరలో
ఒక పర్యాటక కేంద్రంగా చేస్తే ఎంతో ఎక్సలెంట్ ఉంటుంది. రాయలసీమకే ఒక తలమానికంగా ఉంది. దక్షిణ భారతదేశంలోనే టాప్ 10లో గుత్తికోట నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే గుత్తికోట గైడ్ ని మాట్లాడుతున్నాం. కొంచెం గైడ్ గారు రండి సరే. మరి ఈరోజు ఆదివారం కావడంతో పర్యాటకులంతా కూడా ఈ యొక్క గుత్తికోటలో సందడిగా ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు వాతావరణం చూసినట్లయితే ఈరోజు మొత్తం కూడా చిరుజల్లులతో కూడా మొత్తం కూడా పర్యాటకులంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక వారం అంతా కూడా వర్క్ చేసి ఈ సండేను సెలవు దినంగా భావించుకొని ఈరోజు తాడపత్రిపట్నం నుంచి బాషా గారు వచ్చారు. మీ పేరు? బాషా గారు. మా గుత్తికోట సంరక్షణ సమితి వెల్కమ్ చేసింది. ఎందుకంటే కింద సారోళ్ళు ఎక్కలేకపోయారు. ఎక్కలేకపోతే ఆ సిస్టర్స్ కదా చెప్పారు, సిస్టర్ పైన వాతావరణం ఒక ఊటీ ఒక కాశ్మీర్ మాది ఉంటుందని. మీకు ఎలా అనిపించింది బాషా గారు? ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఓకే, నేను ఊటీ అయితే చూడలేదు, ఇక్కడే ఒక చిన్న లాంటి ఊటీ. సూపర్ సూపర్ సార్. బాషా గారు ఏమంటున్నారంటే, నేను కాడపత్రిలో 30 ఏళ్ళగా ఉన్నాను. ఇంతవరకు ఈ ఆపద్ది కానీ గుత్తికోట ఎక్కింది తెలియదు. ఓకే, ఈ రోజు ఎక్కాను. ఓకే, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మా గుత్తికోట సంరక్షణ సమితి వాళ్ళని వెల్కమ్ చేసింది. అలాగే గుత్తికోట గైడ్ రమేష్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళకంతా హిస్టరీ గురించి కూలకృషంగా విశదీకరించి చెప్తున్నాడు. ఎలా ఉంది సార్ గుత్తికోట? మా గుత్తికోట చాలా బాగుందండి. నిజంగా ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది మాకు. ఓకే, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రావాలని. ఓకే, కానీ రియలీ థ్యాంక్స్ టు యూ, మీ సపోర్ట్ వల్ల, రమేష్ గారి సపోర్ట్ వల్ల ఇక్కడికి వచ్చి ఇంత మంచి వాతావరణాన్ని, ఇంత మంచి ఓల్డ్ ఏన్షియంట్ సిటీని మేము చూస్తున్నాము. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెలంగాణ తాండూరు జిల్లా కోటిపల్లి రిజర్వాయర్ దగ్గర వర్షాలు సమృద్ధిగా పడటంతో రిజర్వాయర్ నిండటంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రిజర్వాయర్లో నిండటంతో సాగునీరు, తాగునీటికి ఎలాంటి డోకా లేదని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి డబ్ల్యూ న్యూస్. దిస్ ఈజ్ రా సైనింగ్ ఆఫ్.